నమస్కారం. ఈ ప్రపంచం పంచభూతాలతో నిర్మితమై ఉంది. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అనే ఈ ఐదుటిని పంచభూతాలు అంటారు. ఈ ఐదుటిలో ఆకాశం, అగ్ని కాలుష్యానికి లోను కాకపోయినా భూమి, నీరు, వాయువు ఎంతో కొంత కాలుష్యానికి లోనవుతూనే ఉన్నాయి. ఇక ఏ కాలుష్యం ప్రాణి కోటికి విఘాతం కలిగించి ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందో ఆ కాలుష్యాన్ని పర్యావరణ కాలుష్యంగా మన శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇక ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం వారించలేకపోతే ప్రాణికోటికి త్వరలో ముప్పు తప్పదు. అందువల్ల ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని పర్యావరణ కాలుష్యాన్ని వారించడానికి ముందుగా వాటి కారణాలు తెలుసుకుని తగు విధంగా ఆచరించవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం జల కాలుష్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. పంచభూతాల్లో జలం చాలా ముఖ్యమైనది. నేటి జల సమస్యకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి జల కాలుష్యం, రెండు జల దుర్వినియోగం. అంటే జలాన్ని కలుషితం చేయడం ఒకటి, అవసరానికి మించినటువంటి జలాన్ని ఉపయోగించుకుని అవసరమైన వారికి అవి అందకుండా చేయడం మరొకటి. ఈ రెండు కనుక మనం నివారించగలిగితే నీటి యొక్క కొరత ఈ ప్రపంచానికి ఉండదు. అందువల్ల ఈ పనులు చేపట్టాలంటే ముందు నీటి యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతీయ సంప్రదాయంలో నీటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైదిక మానవుడు మధుమాత రుతాయతే మధుక్షరంతి సింధవ అని నదులను అమృతమూర్తులుగా పరిగణించాడు. ఇక ఈ సృష్టికి మూలం నీరే అని కొన్ని సూక్తులు మనకు చెప్తున్నాయి. ఆప ఏవ ససర్జాదవ్ అనేటువంటి సూక్తులు ఉదాహరణ. అలాగే కొన్ని ఉపనిషద్ వాక్యాలు ఇలా చెప్తున్నాయి. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశాద్వాయు, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్నే రాప, అగ్ని నుంచి నీరు పుట్టింది. అద్వియ పృథివీ, నీటి నుంచి భూమి పుట్టింది. పృథివ్యా ఓషధయ, భూమి నుంచి ఓషధులు పుట్టాయి. ఓషధీభ్యో అన్నం, ఓషధుల నుంచి అన్నం పుట్టింది. అన్నాత్ పురుష, అన్నం నుంచి పురుషుడు పుట్టాడు. అన్నం వీర్య రూపంగా మారి స్త్రీలో ప్రవేశించి పురుషుడిగా ఉద్భవించడానికి కారణమవుతాడు. కాబట్టి ఈ విధంగా మానవులకు సాక్షాత్ సంబంధం నీటితో ఎంతో ఉంది. మానవ జీవితం నీటితో అవినాభావ సంబంధం కలిగింది. అందుకే ప్రాచీన కాలం నుంచి మానవుడు నీటితో ఎంతో అవినాభావంగా ఉంటూ నీటిని దైవంగా భావిస్తూ ఉండేవారు. ఇక మానవ ప్రగతికి, మానవ వికాసానికి నీరు ఎంతో సహకరించింది. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రతి నాగరికత నదుల ఒడ్డునే ఉద్భవించింది. ఉదాహరణకి సింధు నాగరికత, మెసపొటేమియా నాగరికత, నైల్ నాగరికత, టిగ్రిస్ నాగరికత ఇవన్నీ నదుల ఒడ్డునే ఉద్భవించడం జరిగింది. అలాగే
మనకు నదులకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్తున్నాము. నదులను పెళ్లి చేసుకోవడం కూడా మన ప్రాచీన సాంప్రదాయంలో ఉంటుంది. శంకరుని యొక్క భార్య గంగాదేవి, అలాగే విజయవిలాసంలో ఉలూచి అనేటువంటి నాగకన్య అర్జునుణ్ణి తనను వివాహం చేసుకోమని అడిగినప్పుడు అర్జునుడు నీవు అన్ని జాతి వ్యక్తివి, నేను మానవుణ్ణి, మన ఇద్దరికి వివాహం ఎలా కుదురుతుంది అని అడిగినప్పుడు ఆమె ఒక వాక్యం చెప్పింది. అవి ఏమిటో ఆమె మాటలు చూద్దాం. ఏమనబోయేదంతగుల మెంచక నీవిటులాడ తొల్లి శ్రీరాము కుమారుడైన కుశరాజు వరింపడే మా కుముద్వతిని. శ్రీరాముడి కుమారుడైనటువంటి కుశరాజు కుశుడు మా కుముద్వతిని వివాహం చేసుకోలేదా? కోమల చారుమూర్తి పురుపుత్సుడు నర్మద పెళ్లి ఆడడే, పురుపుత్సుడు నర్మదాలను వివాహం చేసుకోలేదా? నీ మనసొక్కటే కరువ నెరదుగా నేను పలకగ్రని. కాబట్టి మానవులకు నదులకు అవినాభావ సంబంధం అప్పటి నుంచే ఉంది. ఇక నదీ జలాలను మనం ఔషధంగా భావించడం కూడా మానవ నాగరికతలో ఒక ప్రధానమైన అంశం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కడేమరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి మొదలైనటువంటి శ్లోకాలు ఈ విషయాన్ని మనకు వెల్లడి చేస్తాయి. ఇక సుశృతుడు మానస గంగోత్రి ప్రాంతంలో ఉద్భవించినటువంటి గంగా జలాన్ని డిస్టిల్డ్ వాటర్గా ఉపయోగించేవాడని మన వైద్య గ్రంథాలు పేర్కొంటాయి. ఇక నదులను ఉద్దేశించి ఎన్నో పురాణాలు ఉన్నాయి. మన రైళ్ళకు కూడా నదుల పేర్లతో ఎన్నో పేరు కనిపిస్తుంటాయి. ఈ విధంగా నదులకు మనకు అవినాభావ సంబంధం ఉంది. నదిని ఒక పవిత్రమూర్తిగా మనం భావించాం. మనకు నీరు అంటే కేవలం హెచ్2ఓ కాదు, అందుకంటే అతీతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి వస్తువు, ఒక దేవతామూర్తి. నదికి నదీ జలానికి జీవనం అని పేరు, నీటికి జీవనం అని పేరు. జీవనం అంటే మన జీవితానికి ఆధారం. అలాగే నదీ జలాలని లేక జలాలను అమృతం అని పిలుస్తారు. అవి మనకి అమృతం. అందువల్ల ఈ విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని నీటిని పవిత్రంగా ఉంచి నీరు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుని మిగిలిన నీటిని ఇతరులు వాడుకునేలాగా ఉంచవలసినటువంటి అవసరం మనకి ఎంతనా ఉంది. ముందే చెప్పుకున్నాం, నీటి సమస్యకు జల కాలుష్యం, మితిమీరి నీటిని ఉపయోగించడం ఈ రెండు కారణాలని. ఇక జల కాలుష్యం మన భారతీయ సంస్కృతిలో మహాపాపంగా పరిగణింపబడింది. ఒకసారి మన రామాయణంలోకి వెళ్ళినట్టయితే ఒక విషయం మనకు తెలుస్తుంది. రాముడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత భరతులకు మేనమామ ఇంటిని నీళ్ళలో ఉన్నాడు భరతుడు, అక్కడి నుంచి అయోధ్యకు రమ్మని వర్తమానం వస్తుంది. అయోధ్యకు వెళ్ళిన తర్వాత విషయాలన్నీ తెలుసుకుంటాడు. రాముడు అడవికి పంపించబడ్డాడని తన దోషం ఏం లేకపోయినా తాను కౌశల్యకు క్షమాపణ చెప్పుకోవడం కోసం ఆమెని దర్శిద్దామని ఆమె వద్దకు వస్తుంటాడు. కౌశల్య భరతుని నిందించడానికి అతని యొక్క భవనానికి వెళుతూ ఉంటుంది. వారిద్దరూ ఒకటి కలుసుకున్నారు. కౌశల్య భరతుణ్ణి అనవసరమైన మాట అన్నీ అంది, అన్ని నిందలు ఓర్చుకున్నాడు. ఓర్చుకుని ఓ మాట అన్నాడు. ఆ మాట ఏంటో మనకి ఇక్కడ చాలా అవసరం. పానీయ దూషకే పాపే తథైవ విషదాయకే
எத்ததேகசலபதாம் எஸ்யாரியோ அனுமதே கதஹ. அம்மா, நிஜங்கா நேனு ராமுன்னி வனவாசாலுக்கு பம்பித்தாலனேటువంటి చెడ్డ ఉద్దేశం కలిగిన వాడినైతే నీటిని కలుషితం చేసిన వాడు ఏ నరకానికి పోతాడో నేను కూడా ఆ నరకానికి పోతాను అన్నాడు. దీన్ని బట్టి నీటిని కలుషితం చేయటం మహాపాపంగా మన సంస్కృతి భావించింది. అలాగే భాగవతంలోకి వెళ్దాం. భాగవతంలో కృష్ణుడు కాళీమర్దనం తర్వాత కాళీయుణ్ణి పిలిచి, నేను నిన్ను ఎందుకు శిక్షించానంటే నువ్వు యమునా నదీ జలాలని అపవిత్రం చేశావు, విషంతో విషపూరితంగా చేశావు, అందువల్ల నిన్ను నేను శిక్షించాను, కాబట్టి నువ్వు ఈ ప్రాంతంలో ఉండతగు, నువ్వు సముద్రంలో వెళ్ళిపోని అతన్ని పంపించాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నీటిని కలుషితం చేయడం మహాపాపంగా భావించవచ్చు. ఈ నీటిని కలుషితం చేయడం వలనే మనకు నీటి కొరత ఏర్పడింది. పాలు ఎంత డబ్బు పెట్టుకుంటున్నామో ఇంచుమించు అంతే డబ్బు వెచ్చించి మనం నీళ్లు కూడా కొనుక్కుని తాగవలసి వస్తుంది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని పేరు పొందినటువంటి ఈ దేశంలో నీరు కొనుక్కుని తాగడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్య స్థితితో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎక్కడ. ఇక నీటిని వ్యర్థం చేయడం, మనకు నీరు ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. ఒక్క బొట్టు కూడా మనం వ్యర్థం చేయకూడదు. ఎందుకంటే ప్రకృతి వనరులను ఉపయోగించుకునేటువంటి హక్కు మనకు ఉంది, కానీ వాటిని వ్యర్థం చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. అందువల్ల ప్రతి చెట్టు ప్రగతికి మెట్టు అయినట్టుగానే ప్రతి నీటి బొట్టు ప్రగతికి మెట్టు అనేటువంటి భావాన్ని మనం కలిగి ఉండాలి. ఒక నీటి బొట్టును కూడా మనం వ్యర్థం చేయకూడదు, వాడుకోవచ్చు. ఇక పూర్వం ప్రాచీన మానవుడు ప్రకృతితో సహజీవనం చేయటం వల్ల ప్రకృతికి ఎటువంటి విఘాతం కలగలేదు. కానీ మానవుడు రానురాను స్వార్థపరుడై ప్రకృతి అతిక్రమించాలనేటువంటి కోరికతో ప్రకృతి విఘాతమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అనవసరమైనటువంటి రసాయన ద్రవ్యాన్ని సృష్టించి ఆ రసాయన ద్రవ్యాలతో నీటిని కలుషితం చేశాడు. నీటిని ఎప్పుడైతే కలుషితం చేశాడో భూమి కూడా కలుషితమైంది. భూమి ఎప్పుడైతే కలుషితమైందో ఆ భూమిని చూసేటువంటి ప్రతి పదార్థం కలుషితమైంది. దాంతో మానవ జీవనమే కలుషితమైపోయింది. అందువల్ల జల కాలుష్యాన్ని మనం అరికట్టాలి. జల కాలుష్యాన్ని మనం అరికట్టాలంటే అనవసరమైనటువంటి రసాయన ద్రవ్యాల్ని వినియోగించకుండా, అలాగే పనికిరానటువంటి ప్రతి చెత్తని నీటిలో వేయకుండా మనం జాగ్రత్త పడాలి. మతంతో, సంస్కృతితోటి, జాతితోటి, దేనితో సంబంధం లేకుండా నీటిని నివారించడం తప్పు, నీటిని కలుషితం చేయడం తప్పు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియచేయాలి. అందువల్ల ఆ నీటి యొక్క పవిత్రతని కాపాడేటువంటి పద్ధతుల్ని మనందరూ నేర్చుకుని తద్వారా ఆ జల కాలుష్యాన్ని నివారించగలిగితే ఈ ప్రపంచంలో నీటి సమస్య ఉండదు. ఇక అశాస్త్రీయమైనటువంటి జలాన్ని పంపిణీ చేసేటువంటి విధానం, అలాగే అనవసరమైన పదార్థాలని నీళ్ళల్లో వేసేయటం, అలాగే నీటిని వ్యర్థం చేయటం, ఈ మూడింటిని
నేరంగా పరిగణించి అది చేసేవాళ్ళని మనం శిక్షించినట్లయితే మన ప్రకృతి సంపద అయినటువంటి ఈ నీటిని మనం 10 కాలాల పాటు రక్షించగలుగుతాం. మనం కూడా సాధించగలుగుతాం. అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నీటిని మనం ఎలా రక్షించాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి ఆయా ప్రాంతానికి తగినట్టుగా వారి యొక్క చర్యలను చేపడితే మనం ఈ జల సమస్యని చాలా వరకు నివారించగలుగుతాం. అందువల్ల నీటిని ఒక పవిత్రమైన వస్తువుగా భావించటం, నీటిని ఎంత కావాలో అంతే ఉపయోగించుకోవటం, నీటిని కలుషితం చేయకుండా ఉండటం, ఈ మూడు కనుక మనం చెప్పినట్టయితే నీటి సమస్యను మనం తీర్చుకోవాలి అవుతాం. ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల యొక్క సహకారం లేదే ఈ ప్రభుత్వ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ కాదు. అందువల్ల ప్రజల యొక్క సహకారం ఎంత ఉండాలి, అందువల్ల నీటి యొక్క పవిత్రతను ముందు మనం గమనించాలి. మనకు కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు ఒకటండి మనకు కనిపిస్తాయి. ఏంటంటే మదన్ మోహన్ మాళవీయ గారు కాశీ విశ్వవిద్యాలయంలో ఆయన వైస్ చాన్సలర్గా ఉండేవారు. ఆయన ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఆహ్వానించారు, అయ్యా మీరు మా విశ్వవిద్యాలయానికి వచ్చి తమరు ఉపన్యసించాలని. ఆయన, నేను వస్తాను కానీ నాకు గంగానదికి అవినాభావ సంబంధం ఉంది, నేను గంగానది నీటిని తాగాలి, గంగానది నీటితోటే నేను మరి కాలకృత్యాలు తీర్చుకోవాలి, గంగానది నీటితోటి స్నానం చేయాలి, మరి ఇవన్నీ మీరు ఏర్పరచగలరని అడిగితే వారు అందుకు సమ్మతించి మేము తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని వారు అనడం, ఆ విధంగా వారు ఆ మొత్తం నీటిని అక్కడికి తీసుకెళ్ళి వారు ఉన్నంతకాలం ఆ నీటిని వినియోగించేలా ఏర్పాటు చేసినటువంటి సంఘటన మనకి తెలుస్తుంది. అలాగే ఇటీవల ఒక గొప్ప వ్యక్తి బిస్మిల్లా ఖాన్ గారు, ఆయన జీవించున్నప్పుడు అమెరికా దేశస్థులు కొంతమంది వచ్చి, అయ్యా మీరు మా దేశం రండి, మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మేము చేస్తాం, మీరు ఎంత కోరితే అంత ధనం ఇస్తాం అని అన్నప్పుడు ఆయన, మీరు అన్నీ ఇస్తారు కానీ గంగానది అక్కడ తీసుకురాగలరా అని అడిగారు. వారు తమ అసహాయతను వ్యక్తం చేశారు, మేము గంగానది మాత్రం తేలేమని, గంగానది తేలేనప్పుడు మీరు అక్కడికి ఎందుకు వస్తారు, నేను హాయిగా ఇక్కడే ఉంటానని వారి యొక్క ఆహ్వానాన్ని వారు నిరాకరించినట్టుగా మనం ఈ పేపర్లో చదవడం నిర్ణయం చేస్తున్నాం. ఈ విధంగా మానవులకు నదికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ప్రతి నీటి బొట్టుని మనం ప్రగతికి మెట్టుగా భావించి దాన్ని వ్యర్థం చేయకుండా కలుషితం చేయకున్నట్టయితే ఈ సమాజానికి మనం ఎంతో మేలు చేసుకోగలుగుతాం. అందువల్ల కనీసం నీటిని కొనుక్కు తాగేటువంటి దుస్థితి నుంచైనా మనం బయటపడాలని కోరుతూ, అటు త్రాగునీరు ఇటు సాగునీరు అపవిత్రం కాకుండా కలుషితం కాకుండా చూడాలని ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.